బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరిపై రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కీర్తనరాజు ఫైర్ అయ్యారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2018 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు నితిపరుడని పురంధేశ్వరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయాలను ప్రజలు మర్చిపోలేదన్నారు. 2019 నుంచి అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందని అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేకపోయినా పొగుడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. రాజకీయాలు పదవులు అడ్డం పెట్టుకుని దోచుకున్న డబ్బులను కాపాడుకోవడానికి బావ ఒక పార్టీకి మరదలు ఒక పార్టీకి మద్దతు ఇస్తున్నారని మండిపడ్డారు. బావ కళ్ళల్లో ఆనందం కోసమే డ్రామా అంటూ విరుచుకుపడ్డారు. పురంధేశ్వరి గారు మాట్లాడిన మాటలు 2019 అధికారంలోకి వచ్చింది ఏ పార్టీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి ఇప్పుడు ఏమైనా చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడా? ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందుకి ఇప్పటికి చంద్రబాబు నాయుడు ఏం చేశాడని మళ్ళీ చంద్రబాబు నాయుడుని ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, ధీరుడు అంటే ఆవిడికి ఎంత కూడా డ్రామా. వీళ్ళు రాజకీయ ప్రాబల్యం కోసం పదవులను అడ్డుకు పెట్టుకుని రాజకీయాలు అడ్డం పెట్టుకుని దోచుకున్న డబ్బులు కాపాడుకోవడం కోసం బావో పార్టీతో మద్దతు, మరదలో పార్టీతో మద్దతు. ఇప్పుడు ఏంటంటే ఏదో రకంగా బావ కళ్ళల్లో ఆనందం చూడాలి. బావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఎంత దిగజారుడిగైనా మాట్లాడటానికి ఒక్కటే అడగండి, ఇవన్నీ మనకు అనవసరం. 2019 ఎన్నికల ముందు మీరు చంద్రబాబు నాయుడు గారిని మీరు దూషించినట్టుగా మీరు ఆరోపణ చేసినట్టుగా, మీరు కామెంట్ చేసినట్టుగా ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు అంతలా మీరు అవినీతి అని మీరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారే, మరి ఈరోజు ఈ 5 సంవత్సరాల్లోనే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు కదా. మరి ఈ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఒక ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేశాడా? జగన్ సురక్ష తీసుకొచ్చాడా? పేదవాడికి సొంతిల్లు ఇచ్చాడా? చేతి ఇచ్చాడా? చేదోడు ఇచ్చాడా? ఆసరా ఇచ్చాడా? నాడు నేడు ద్వారా స్కూల్స్ను బాగు చేశాడా? విద్యాకానికి ఇచ్చాడా? అమ్మఒడి ఇచ్చాడా? విద్యాదీవిని